రేపు నాగర్కర్నూలులో జరగబోయే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలనేది మొదటి విషయం అయితే రెండవది ఫిబ్రవరి 6 తారీఖు నుంచి హాత్స్య హాత్ జోడో యాత్రను పెద్ద ఎత్తున ప్రారంభించి అక్కడి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా శాసనసభ నియోజకవర్గాల వారీగా బ్లాక్ కాంగ్రెస్ వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పని చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలను పూర్తిగా పర్యవేక్షించడానికి పరిశీలకులను నియమించడమే కాకుండా ప్రతి సమాచారాన్ని కిందికి చేరవేసి ఎవరెవరు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారో ఆ సమాచారాన్ని కూడా తెప్పించుకొని ఎవరైతే కార్యక్రమాలలో పాల్గొనకపోతే బాధ్యత ఉన్న వాళ్ళను పని చేయకుంటుంటే బాధ్యతల నుంచి తప్పించడము బాధ్యత ఎక్కడైనా ఇవ్వని ఖాళీలు ఉంటే వాళ్ళకు బాధ్యత అప్పచెప్పడము నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల్నేసి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లడానికి క్రింది స్థాయికి తీసుకెళ్లడానికి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఇన్చార్జ్ గారు మాకు సూచన చేసిండు సలహా ఇచ్చిండు ఎవరైనా మాట్లాడొచ్చు బహిరంగంగా కానీ ఆ మాటలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉండకూడదు పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడితే పార్టీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా పార్టీని బలోపేతం చేయడానికి సూచనలు ఇచ్చు సలహాలు ఇవ్వచ్చు అదే విధంగా కార్యక్రమాలను చేపట్టొచ్చు అని కూడా వారి సందర్భంగా మాకు సూచన చేసిండ్రు తప్పకుండా మానికరావు గారు ఠాక్రే గారి నేతృత్వంలో మేమందరం సమన్వయం చేసుకొని చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నా అధిగమించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరం ఉంటాం అదే మీకు చెప్పింది పిసీసీ ప్రెసిడెంట్ గా సిఎల్పి నాయకుడిగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా నియోజకవర్గాల వారీగా తిరగాలి అని చెప్పి చర్చ జరిగింది దాని మీద పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఫిబ్రవరి 6 తారీఖు రోజు హాత్సే హాత్ జోడో యాత్ర మొదలవుతుంది అది పెద్ద ఎత్తున మొదలవుతుంది ఆ రోజు జాతీయ స్థాయి నాయకత్వాన్ని ఆహ్వానించడం జరిగింది అక్కడి నుంచి 60 రోజులు అల్పేరగకుట అందరి క్షేత్ర స్థాయిలో పర్యటన చేయడం జరుగుతుంది రెండు మూడు ప్లేసులు పోడియం వీరయ్య గారు భద్రాచలం ఆహ్వానించారు కొంతమంది ఆదిలాబాద్ మిత్రులు ఆహ్వానించారు కొంతమంది మహబూబ్ నగర్ మిత్రులు ఆహ్వానించారు ఇది పిఎస్సిలో చర్చించుకొని లేదా ముఖ్యమైన నాయకులతో చర్చించుకొని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే నిర్ణయం పార్టీ తీసుకుంటుంది అధిష్టానం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది 60 రోజులలో తిరగగలిగిన మేరకు తప్పకుండా తిరగడం జరుగుతుంది ఎవరు ఎన్ని ఎవరు ఏ పక్కన తిరగాలనేది ఏఐసిసి ఆదేశాలు ఇస్తుంది ఆ ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది డెఫినెట్గా అప్పటి పరిస్థితిని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఈ నిర్ణయాలు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తీసుకున్నాం భవిష్యత్తులో ఇంకేమైనా నిర్ణయాలు తీసుకునేది ఉంటే అది పిఎస్సీ లెవెల్లోనో పిఈసీ లెవెల్లోనో లేకపోతే ముఖ్యమైన నాయకుల మధ్యలో చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రారంభ కార్యక్రమంలో అందరూ ఒకే వేదిక మీద పాల్గొంటారు ఆ తర్వాత వెసులుబాటును బట్టి నాయకులు ఇచ్చే సమయాన్ని బట్టి వివిధ ప్రాంతాలలో వాళ్ళ పర్యటనలు ఉంటాయి ప్రధానంగా ఇందులో పిసీసీ సిఎల్పి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గారు ఎక్కువ బాధ్యత పోషిస్తారు మిగతా పార్లమెంట్ స్థాయి నాయకులు కానీ లేకపోతే శాసనసభ స్థాయి నాయకులు కానీ ఇతర ముఖ్యమైన నాయకులు సమయం ఇస్తే వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో పార్టీ వాళ్ళ సేవలను వినియోగించుకుంటుంది గ్రామ గ్రామాన వాళ్ళు ఏ రకంగా యాత్ర చేస్తాను పాదయాత్ర చేస్తాంటే పాదయాత్ర చేపిస్తాం డోర్ టు డోర్ చేస్తాంటే డోర్ టు డోర్ వాళ్ళందరి నుంచి కూడా ఎవరెవరు ఎంత సమయం ఇస్తారో ఏఐసీసీకి సమాచారం ఇవ్వమని చెప్పారు అది సంప్రదింపుల స్థాయిలోనే ఉంది భవిష్యత్ కార్యాచరణను మీకు పూర్తి వివరాలతో ఇవ్వడం జరుగుతుంది కలిసినప్పుడు కలుస్తాం ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది అనుకోండి బడ్జెట్ ఉందనుకోండి కొన్ని రోజులు సిఎల్పి గారు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాల్సి వస్తుంది మళ్ళీ మీరు చూసారా పిసిసి అధ్యక్షుడు నడుస్తుంటే మళ్ళీ సిఎల్పి రాలేదని మీరు మళ్ళీ కొత్తతోటి పెట్టి పెట్టాలనే ప్రయత్నాలు చేయకండి ఓపెనింగ్ రోజు మ్యాక్సిమం లీడర్షిప్ ఉంటుంది మిగతా సమయంలో నాయకుల వెసులుబాటును బట్టి అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో నాయకులు పాల్గొనడం జరుగుతుంది రాష్ట్రమంతా పిసిసి అధ్యక్షుడు తిరిగాడు రాష్ట్రమంతా సిఎల్పి తిరిగాడు రాష్ట్రమంతా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ తిరిగాడు 60 రోజులు తిరిగినా కూడా రాష్ట్రమంతా తిరగలేము
అరవై రోజులలో ఎంత మేరకు తిరగగలమో అంత మేరకు తిరుగుతాము. అవసరం అనుకున్న పెద్ద ప్రోగ్రాం ఉన్నప్పుడు అందరం కలిసి ఉంటాము. ఓ సందర్భం వచ్చినప్పుడు సింబాలిక్గా నడవాల్సి వస్తే మీలాంటి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తే అపోహలను తొలగించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎవరు చెప్పింది? నువ్వే అనుకుంటావు, నువ్వే అడుగుతావా? ఆయన చెప్పింది కదా, ఏసీసీ జనరల్ సెక్రటరీ గారే చెప్పాను సమావేశంలో, ఓపెన్గా మైక్లోనే చెప్పింది కదా, మీకు సమాచారం ఉండొచ్చు కదా. నాలుగైదు రోజుల్లో ఖాళీ పిసిసి డీసీసీ అధ్యక్షులు నేస్తామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరినీ సంప్రదిస్తున్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్లో ఫిబ్రవరి 6th లోపల ఈ కొత్త డీసీసీల నియామకం కూడా జరిగిపోతుంది. ఎవరు? ఏ పేపర్ వాళ్ళు? మా నాయకులు చేసింది నాకు తెలియదు, కానీ మరి ఎవరైనా పేపర్ వాళ్ళు చేస్తే మీకేమనిపిస్తుంది? నీకు ఎట్లా అనిపించింది 3-4 రోజులల్ల? మేం చెప్పడం కాదు, మీకు అనిపించింది చెప్తే అది కరెక్టో కాదో నేను చెప్తా. ఓకే, థ్యాంక్ యూ.